బాలీవుడ్లో అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవినని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. టాలీవుడ్లో అగ్రస్థానంలో ఉంటూ 150 సినిమాలు పూర్తి చేసిన చిరంజీవి తన 151వ చిత్రంగా సాయిరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మెగా అభిమానులే కాక సినీ అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో వస్తున్న చిత్రం కావడం ఓ ప్రధాన కారణమైతే, ఎన్నడూ లేని విధంగా చిరంజీవి కెరీర్లోనే తొలిసారిగా భారీ బడ్జెట్తో వస్తున్న చిత్రం ఇదే కావడం మరో కారణం. అయితే మెగా అభిమానులు మాత్రం సాయిరా సినిమా టీజర్ కోసం ఎంతలా వేచి చూస్తున్నారో వేరే చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానులకు తీపి కబురు అందించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సాయిరా నరసింహారెడ్డి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం 2 అక్టోబర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ స్వాతంత్ర దినోత్సవం కానుకగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు మూవీ యూనిట్ సిద్ధమైంది. ఈ సినిమా మేకింగ్ వీడియో రీసెంట్గా రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక 2022 చిరంజీవి బర్త్డే కానుకగా 2 రోజుల ముందే అనగా 20 సాయిరా టీజర్ రానుంది. అయితే టీజర్ కు ఇక 2 రోజులే ఉందంటూ ఓ అట్రాక్టివ్ పోస్టర్ ను సైతం షేర్ చేశాడు చెర్రీ. ఇంతేకాకుండా సాయిరాకు పవన్ కళ్యాణ్ కూడా పనిచేస్తున్నారు. ఇది నిజంగా మెగా అభిమానులకు పండగే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సాయిరా నరసింహారెడ్డి టీజర్ కు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇంతకు ముందే ఫోటోలు రిలీజ్ చేసింది. సాయిరా నరసింహారెడ్డి అంటూ పవన్ ఆవేశంగా నినదించడం వీడియోలో ఉంది. హీరో చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గరుండి పవన్ తో డబ్బింగ్ చెప్పించడం వీడియో దృశ్యాల్లో కనబడుతోంది. రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. 2 అక్టోబర్ ఈ సినిమా విడుదల కానుంది. టీజర్ కు వాయిస్ ఓవర్ అందించిన తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. కాగా స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన నయనతార నటించగా అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, రవికిషన్, తమన్నా, అనుష్క, నిహారిక తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. కొణిదల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మించిన ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా అమిత్ త్రివేది సంగీతం అందించాడు. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం, భారీ తారాగణం నటించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.